ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు పేరిట 3 రోజుల పాటు పవిత్ర సంఘం వద్ద కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ యొక్క జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు, వివిధ రంగాల్లో సక్సెస్ అయినటువంటి మహిళలు, అలాగే ప్రముఖులంతా అక్కడ వచ్చి వారి యొక్క అనుభవాలను నేటి తరానికి చెప్పాలన్నదే ఈ యొక్క సదస్సు యొక్క లక్ష్యము. ప్రధానంగా ఈ ఉమెన్ పార్లమెంట్ సదస్సుకు రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ అన్నీ తానై ఉండి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. అయితే అసలు ఈ మహిళల యొక్క పార్లమెంటు సదస్సు లక్ష్యం ఏంటంటే, ప్రధానంగా 2 పాయింట్లు చెప్తా ఉన్నారు. 1, ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యము, అలాగే మహిళా సాధికారత పెంపొందించడమే ఈ యొక్క సదస్సు లక్ష్యం అని చెప్తా ఉన్నారు. అయితే ఆకాశంలో సగము, భూమిలో సగం, జనాభాలో సగము ఉన్నటువంటి ఈ మహిళలు అంటే ఇప్పటివరకు ఎంత సాధించారు, ఏమి సాధించలేకపోయారు, అంటే ఒకప్పుడు 1 ఇంటికి మాత్రమే పరిమితమైనటువంటి మహిళలు నేడు అంతరిక్షానికి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అన్ని రంగాల్లో ఇందు లేదు అందు లేదనే సందేహమే లేదు. ఎందెందు వెతికినా అందందు మహిళలు రాణించగలుగుతున్నారు. అయితే ఇప్పుడు ఈ యొక్క సాధికారత భాగస్వామ్యము సాధించాలనే దిశగా చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఏసీటీ న్యూస్ ఏదైతే కొంతమంది మహిళా నేతలు, మహిళా ప్రముఖులు ఉన్నారో వారి యొక్క అంతరంగాన్ని పరిచయం చేయాలన్న కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతుంది. అందులో భాగంగా విజయవాడ అనగానే గుర్తుకొచ్చేది చెన్నుపాటి విద్యాగారు. ఆ చెన్నుపాటి విద్యాగారు మనతో ఉన్నారు. చెన్నుపాటి విద్యాగారి ఈ యొక్క పార్లమెంట్ సదస్సు మీద ఏమంటారు, ఈ మహిళా సాధికారత మీద ఏమంటారు అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, ఏదైతే చూస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వము ఒక ఉమెన్ పార్లమెంట్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తూ ఉంది 3 రోజులు. ఇప్పటికే మీరు కూడా అందులో కీ రోల్ పోషిస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఈ యొక్క ఉమెన్ పార్లమెంట్ కాన్ఫరెన్స్ నిర్వహించడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇది ముందుగా అసలు మంచి కార్యక్రమం అనుకోవాలా? మొట్టమొదట ఏసీబీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఇవాళ ఒక మంచి అవకాశం స్త్రీలకు వచ్చింది అని మాత్రం నేను చెప్తాను. ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఆడపిల్లలు 10,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అందరూ భాగస్వాములు అవుతున్నారు దాంట్లో ఒక డిస్కషన్స్లో. 2 వైపున మహిళల వైపు నుంచి మనం ఆలోచించినట్లయితే వాళ్ళకి ఏమేమి కావాలి అనేదని కొన్ని సబ్జెక్టులు కూడా వాళ్ళు కూడా ఇచ్చారు. అన్నింట్లోనూ డిస్కషన్స్ జరుగుతాయి. ఎట్ ఏ టైం మీకు 100 మంది ఒక్కొక్క టేబుల్కి కూర్చుంటే అట్లాంటి ఒక సబ్జెక్ట్ మీద 10 టేబుల్స్ కూర్చుంటాయి. 10 టేబుల్స్ వాళ్ళు కూడా ఒకే సబ్జెక్ట్ మీద డిస్కస్ చేస్తారు. అన్నిటి మీద వచ్చేటువంటి అభిప్రాయాలను మేము క్రోడీకరించి తీర్మానాల కింద చేస్తామన్నమాట. తర్వాత దీనికి మొట్టమొదటి ఇలా చేయడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ముందు దీనికి ఆవిర్భావంగా ఉన్నటువంటి మా స్పీకర్ గారు కోడెల శివప్రసాద్ గారు, ఆయన ఇంత ఆడవాళ్ళ కోసం చేసింది మొట్టమొదటి హృదయపూర్వకంగా ప్రత్యేకంగా స్పీకర్ గారికి, ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కూడా నా అభినందనలు. నేడు ఒక అవకాశం కలగజేశారు మాకు మా అభిప్రాయాలు చెప్పడానికి. ఇప్పుడు ఇంకా మనం దీనికి వెళ్ళినట్లయితే మనం ఎన్నో కాన్ఫరెన్స్లు ఆడవాళ్ళకి చేస్తాం, ఎన్నో రిజల్యూషన్స్ చేస్తాం మనం, ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను అమలు చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటాం. కానీ ఆడవాళ్ళ కోసం ఎన్ని చట్టాలు ఉన్నాయో అన్నీ అమలు అవుతున్నాయా అనేది ఒక ప్రశ్న మన ముందు ఉంటుంది. ఇప్పుడు కూడా కొన్ని చట్టాలు మేము పెట్టిన అవవు కూడా, దానికి కారణాలు కూడా వేరుగా ఉన్నాయి. మనం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గతంలో చూసినట్లయితే మహిళలు ఓన్లీ ఒక సంసారము, ఇల్లు అంత మాత్రం ఉండేవాళ్ళు. కానీ మారుతున్న క్రమంలో చూసినట్టయితే ఒక పురుషుని సంపాదనే సరిపోదు, మహిళలు కూడా అన్నిట్లో రాణించాలా అన్న ఇదైతే మాత్రం వరవడి చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు, అంటే దాదాపు మీరు 50 సంవత్సరాల నుంచి ఒక మహిళా మండలి కూడా నడిపారు, అనేక అంశాల మీద మీరు ఈ సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే అసలు మహిళల్లో ఎలాంటి మార్పు వచ్చింది, అంటే ఏ రంగాల్లో అసలు మహిళలు రాణించగలుగుతున్నారు, అసలు రాణించలేకపోవటానికి గల కారణాలు కూడా ఏమైనా ఉన్నాయి? మహిళలు నిజంగా చెప్పాలి అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు
అయితే పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు పైలట్లుగా వెళుతున్నారు, ఇంకా నేను ఒక రైలుకి ఇంజన్ల డ్రైవర్లు కానీ చూడలేదు, కానీ పైలట్లుగా వెళుతున్న ఉన్నారు వాళ్ళు కూడా. అంటే పర్సంటేజ్ అన్నీ అందరూ కూడా ఉద్యోగం చేయాలి అనే తపన ఆడవాళ్ళల్లో వాళ్ళ ఎడ్యుకేషన్కి సరిపడ వస్తుంది. కానీ పర్సంటేజ్ మాత్రం మేము 33% రిజర్వేషన్ అన్ని రంగాల్లో ఇవ్వాలని నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు పెట్టాము, అది పాస్ చేశాం కూడా. అది ఆఖరికి ఎడ్యుకేషన్లో పెట్టాము, తర్వాత మేము ఉద్యోగాల్లో పెట్టాము, చట్టసభల్లో ఇవ్వాలన్నాం, లోకల్ సెల్ గవర్నమెంట్స్లోనే ఇవ్వాలన్నాం. ఇప్పుడు మీకు పాస్ అయింది అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో 33% ఇస్తున్నారు, కొన్ని స్టేట్లు 50% ఇస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ కూడా 50% ఇచ్చింది సార్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో. ఉద్యోగాల్లోనూ వీటి ప్రొఫెషనల్ కోర్సెస్లో మాత్రం 33% ఇస్తున్నారు. ఆ రకంగా అది వెళ్తుంది. రెండవ ఉద్యోగాల్లో ఇవ్వటం వల్ల ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉద్యోగం చేయడానికి వెళ్తున్నారు. వెళుతున్నారు కానీ ఇంకా 33% కొన్ని చోట్ల చూస్తే, నేను పోలీస్ డిపార్ట్మెంట్ చూసామన్నా ఓన్లీ 7% ఉన్నారు ఆడవాళ్ళు. ఇంకా తక్కిన పర్సంటేజ్ని మనం పూర్తి చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళేట్టుగా ఆడపిల్లలు చేయాలి. అలా మనం ఇంకా ప్రతి డిపార్ట్మెంట్ని తీసుకుని అలా చేయాలి అని ఒక ప్రయత్నం మొదలుపెట్టాం మేము కూడా మా మహిళా మండలి నుంచి. ఈ సెక్షువల్ హెరాస్మెంట్ ఒకటి ఉంటుంది మీకు తెలుసు, ఎక్కడైనా కానీ మేజర్గా ఉమెన్ ఎంపవర్మెంట్ సాధించాలని, అంటే ఉమెన్ ఒక డేర్గా నడవాలన్నా కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్. అలాంటి ఎడ్యుకేషను ద్వారానే లీడర్షిప్ క్వాలిటీస్ అయినా వస్తాయి. అలాగే గత కొంతకాలం నుంచి మనం చూసినట్లయితే మహిళల్లో ఏదైతే స్వయం సహాయక గ్రూపులు ఏర్పాటు చేయటము, వాళ్ళకి ఒక ఆర్థిక పరిస్థితులు, ఒక నాయకత్వ పటిమ, ఒక నలుగురిలో ఒక మాట్లాడే విధానం, అలాంటివన్నీ పెంపొందించారనుకోవచ్చా? ఎందుకంటే గతంలో ఎవరూ అలా వచ్చేవాళ్ళు కాదు. ఇవాళ చూసినట్టయితే చాలామంది మహిళలు ఈ స్వయం శక్తి గ్రూపుల ద్వారా అట్లా దాన్ని ఎలా చూడచ్చు? ఇప్పుడు ఇదొరికంటే ఇదొరికి ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు కదా బయటకు, అసలు మేము ఏదైనా వేసుకున్నా కూడా ఎవరో సంతకాలు పెట్టించుకొచ్చేవాళ్ళు కానీ వచ్చేవాళ్ళు కదా. ఇవాళ ఆడవాళ్ళు ఏదైనా పొజిషన్లో వేసుకుంటే ఆ మీటింగ్కి డెఫినెట్గా వెళ్తున్నారు వాళ్ళు. మీరు కార్పొరేటర్ల దగ్గర నుంచి, సర్పంచుల దగ్గర నుంచి, ఒక విలేజ్ లెవెల్లో ఉండేటువంటి మెంబర్స్ దగ్గర నుంచి వెళ్తున్నారు ఆ మీటింగులకి. అంటే వాళ్ళల్లో ఒక చైతన్యం వచ్చింది. ఇవన్నీ కూడా మన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు చెప్పినా, డోక్రా గ్రూపులుగా పెట్టినా, ఆ గ్రూపుల్లో వచ్చిన చైతన్యమే ఇవాళ ఈ వీళ్ళందరికీ వచ్చింది ఒకటి. రెండో వైపున మనం ఆడవాళ్ళకి ఎడ్యుకేషన్ దీంట్లో కూడా మనం ఇంటర్మీడియట్కు ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టాం. దానివల్ల ఉచితంగా చదువుకోవడానికి ఒక అవకాశం వచ్చింది ఆడవాళ్ళకి అందరికీ కూడాను. దాని దగ్గర నుంచి ఇంకా వాళ్ళ యొక్క ప్రతిభను బట్టి వాళ్ళు చదువుకుంటున్నారు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఉండే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చాలామంది ఆడవాళ్ళు వస్తున్నారు. అంటే ఏంటన్నమాట, వాళ్ళ యొక్క ప్రతిభను బట్టి వాటిలో సెలెక్ట్ అవుతున్నారు వాళ్ళు. కానీ మగవాళ్ళతో తీసిపోకుండా పనిచేస్తున్నారు వాళ్ళు కూడా. ఇవాళ చూసుకుంటే మీరు, మేము ఇందిరాగాంధీ అని ఆ రోజు పెట్టి చెప్పేవాళ్ళం, మనకి మా రెండవ ప్రధానమంత్రి ప్రపంచం మొత్తం మీద మొట్టమొదటి ప్రధానమంత్రి మనకి సిలోన్లో అయ్యారు, తర్వాత రెండవ ప్రధానమంత్రి మనకి ఇందిరాగాంధీ అయ్యారు. ఇక్కడ ఇలా చూసుకున్నప్పుడు తర్వాత తక్కిన వాళ్ళు ప్రధానమంత్రులు కొన్ని చోట్ల అయ్యారు. కానీ కొన్ని చోట్ల ఇవాళకి కూడా కొన్ని వివక్షత ఉంది, రానివ్వటం లేదు ఆడవాళ్ళని. అది ఎలా పెడితే వచ్చిన చోట మన ఇండియాలో మాత్రం చూసుకున్నట్లయితే చాలా వరకు మార్పు కనిపిస్తుంది నాకు, చదువుకోవటంలో కానీ ఆ ఉత్సాహంలో కానీ వీటిలో. అయితే ఇంకెక్కడ మనకి హడ్డిల్స్ ఉన్నాయి అని మీరు అడుగుతారు. అదే అంటే ఏంటంటే, ఏదైతే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, రాణించే శాతం తక్కువగా ఉంది. అంటే ఎక్కువ శాతం మహిళలు రావాలి, అంటే 50% రావాలి, జనాభా 50% ఉన్నారు కాబట్టి 50% రావాలని కోరుకుంటున్నప్పుడు, అంటే రాకపోవటానికి కారణాలు ఏంటి? అంటే మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉంది, మరోవైపున అనేక చట్టాలు కూడా తీసుకొచ్చింది. అయితే ఆ చట్టాలు అమలు కావడం లేదు. ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అవి చేయాల్సింది అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు. అలాంటి రాజకీయ పార్టీలు అమలు చేయడం లేదు కాబట్టే ఇప్పటికీ సంపూర్ణంగా మహిళలు సాధికారత సాధించలేకపోతున్నారని అనుకోవచ్చా? లేదు, నేను ఒక విషయం చెప్తాను. ఒక్క రాజకీయ పార్టీలు చేస్తే ఇది అవ్వదు, ఒక ప్రభుత్వం చేసినా ఇది అవ్వదు. సామాజిక మార్పు రావాలి, ఒక రకమైన సోషల్ చేంజ్ రావాలి మనలో. ఎప్పుడైతే సమాజంలో ప్రతి వాళ్ళు ఇది నా బాధ్యత అనుకుని చేస్తారో అప్పుడు ఆ మార్పు వస్తుంది. ప్రభుత్వం చట్టం పెట్టినా, ఒకటి పాస్ చేసినా కానీ దాన్ని అమలు చేయడానికి వచ్చేసరికి మళ్ళీ ప్రజల దగ్గరికే వెళ్ళాలి మనం. ప్రజల నుంచి ఎప్పుడైతే మనం మార్పును తీసుకొస్తామో అప్పుడు ఆ చట్టం అమలవుతుంది. మీకు చూడండి, ఆడవాళ్ళ కేసుల్లో చాలామంది సాక్ష్యాలు చెప్పడానికి రారు, అందువల్ల కోర్టుల్లో కేసులు నిలవటం లేదు. కారణం ఏంటి? సమాజంలో ఇంకా ఆడవాళ్ళకు అనుకూలంగా జరిగిన దాన్ని కూడా చెప్పడానికి ధైర్యం చాలటం లేదు సమాజంలో. ఆ రకమైన ధైర్యాన్ని మనం తీసుకురావాలి.
అలాగే ఆడపిల్లలు మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా ఒంటరిగా అర్ధరాత్రి నడవగలిగినప్పుడు సంపూర్ణ స్వాతంత్రం అన్నాడు గాంధీ గారు. మనం అర్ధరాత్రి నడిచే పరిస్థితే కాదు, పగలే పరిస్థితి ఎక్కువగా ఉంది. అంచేత నేనేమంటానంటే ఆడవాళ్ళని ఒక్కడనే చైతన్యం చేయడం కాదు, మనం మగవాళ్ళని కూడా చైతన్యవంతులు చేయాలి. రెండోది, ఇది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే ఇది ఈ ఎడ్యుకేషన్ పార్ట్ దీనిలో వెళ్ళాలి. మనకి స్కూల్ ఎడ్యుకేషను, కాలేజ్ ఎడ్యుకేషను, యూనివర్సిటీ ఎడ్యుకేషను, ఈ త్రీ టైర్ సిస్టంలో మొత్తం ఎడ్యుకేషన్లో ఇది ఒక భాగం చేసి మనం వాళ్ళకు క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని ఇచ్చేటట్టుగా కూడా పాఠాల్లో రావాలి. ఆ రకంగా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ మనం వెళ్ళాలి. అప్పుడు చైతన్యం వాళ్ళల్లో కూడా వచ్చి ఒక మార్పు వస్తుంది. ప్రభుత్వం చట్టం చేసినంత మాత్రాన్నే మార్పు వస్తుందంటే నేను ఒప్పుకోను. నేను సమాజంలో పనిచేస్తున్నాను, వాళ్ళలో మార్పు రావాలి అన్నట్లయితే మనం వాళ్ళల్లోంచి ఒక చైతన్యం తీసుకురావాలి. ఆ చైతన్యం తీసుకురాగలిగినప్పుడే ఈ మార్పు వస్తుంది. మనం చాలా వరకు మీరు చూడండి, వీళ్ళకి మనం లోన్లు ఇస్తాం, చాలామంది కట్టరు. వాళ్ళని కట్టడానికి కావలసిన చైతన్యం మనం తీసుకురావట్ల లోన్ పాటు ఇస్తున్నాం. కానీ వాళ్ళు ఏదైనా పెట్టుకుంటే, ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటారు, లేదా కుటీర పరిశ్రమ పెట్టుకుంటారు, వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళు తయారు చేసిన మెటీరియల్ని మార్కెటింగ్ అవ్వాలి. అలాగే రైతు పండిస్తాడు, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ మనం ఇవ్వాలి. మనం ఏం చేయాలంటే పండించుకోవడానికి సహకరిస్తున్నాం వాళ్ళకి, కానీ మధ్యలో గ్యాప్ ఎక్కడ ఉంది, చట్టం చేస్తున్నాం, డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఈ రెండింటి మధ్య మార్కెటింగ్ సెల్ లేదు మనకి. ఆ మార్కెట్కి ఇచ్చేటువంటి సరఫరా చేసే విధానాన్ని కూడా మనం ఎప్పుడైతే చేయగలుగుతామో స్త్రీలు గృహ పరిశ్రమలు కూడా పెరుగుతాయి మనకి. అందరికీ ఉద్యోగాలు అంటే ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, మనం గృహ పరిశ్రమలను పెంచాలి. అంటే వివక్షత ఉందనుకోవచ్చా, అంటే మహిళల పట్ల వివక్షత, అంటే ఏదైతే కుటుంబంలో తల్లిదండ్రులు కూడా అంటే అబ్బాయిని ఒక విధంగా చూడాలి, అమ్మాయిని ఒక విధంగా చూడాలనే ఉద్దేశం, కానీ లేకపోతే అందుకోసమనే అమ్మాయిలు వెనుకబడుతున్నారా? అలాగే మీరు అన్నారు ఒక మహిళల్ని చైతన్యం చేయటమే కాదు, మహిళలతో పాటు సమానంగా ఉన్నటువంటి పురుష జాతిని కూడా అన్నిటిలంగా చైతన్యం చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క ఉమెన్ షేర్ ఏదైతే 50% అన్నిటిలో రాబట్టుకోవచ్చు అంటున్నారు కదా, అలాంటి వివక్షత ఏమన్నా కనిపిస్తాం? తప్పకుండా ఉంది. ఎందుకంటే కుటుంబంలో చూడండి, తల్లిని తీసుకుందాం మనం, కొడుకుని కూతుర్ని ఒకే రకంగా భోజనం పెడుతుందా? ఒకే భోజనంలో పెట్టడంలో కూడా తేడా కనిపిస్తుంది. మగపిల్లడికి కొంచెం ఎక్కువ పెడుతుంది, ఆడపిల్లకి తక్కువ పెడుతుంది. ఆడపిల్లని పళ్ళెం కడగమంటుంది, మగపిల్లని ఏమో కడగద్దంటుంది. అక్కడే వివక్షత మనం స్టార్ట్ చేస్తాం ఇంట్లోంచి. దాని తర్వాత చదివించడంలో చూడండి, ఆడపిల్లలు మీరు పర్సంటేజ్ తీసుకోండి, ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్లో ఆడపిల్లలు చదువుతారు, మగపిల్లల్ని కాన్వెంట్లకు పంపిస్తారు. ఎందుకని ఆ వివక్షత ఎందుకు? ఆడపిల్లల్లో కూడా సమర్థవంతంగా వచ్చేవాళ్ళు ఉన్నారు, మగపిల్లల్లోనూ అసమర్థులు ఉన్నారు. అందరినీ ఎవరైతే వాళ్ళ ప్రతిభను బట్టి కనుక చదివించగలిగినట్లయితే తల్లిదండ్రులు, అప్పుడు ఇంకా బాగా ఉంటుందని నా అభిప్రాయం. ఆ వివక్ష తల్లిదండ్రులను కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. అందుకే ఇక ఇప్పుడు మనం జరుగుతున్న క్రైమ్స్ చూస్తున్నాం, క్రైమ్స్ చూస్తున్నప్పుడు చిన్న పిల్లలు కూడా క్రైమ్లోకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? చిన్న ఆటకాయితనానికి వెళ్తున్నారు మగపిల్లలు, ఆడపిల్లల్ని ఏడిపించడం. ఇప్పుడు మనం మీకు తెలుసు, మీరు చూసుంటారు, మేము మహిళా మిత్రాన్ని పెట్టాం మన పోలీస్ కమిషనరేట్ల లెవెల్లో. ఎంత వాళ్ళల్లో ఎక్కడైతే వివక్ష దొరుకుతుందో వాళ్ళు వెళ్ళిపోయి ఆ వివక్షత లేకుండా చేయాలని మా ప్రయత్నం. వాలంటీర్గా ప్రభుత్వంతో సంబంధం పెట్టుకోవాలి దానికి మేము, పోలీస్ సహకారం ఉంటే చాలా అనుకున్నాం. ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడానికి మహిళా రక్షక టీమ్స్ పెట్టాం. దానివల్ల వాళ్ళని జైలు పోయి వాళ్ళు చేయటం లేవాళ్ళని, వాళ్ళల్లో చేంజ్ తీసుకురావడానికి ఏం చేస్తాం, కౌన్సిలింగ్ చేస్తున్నాం. మళ్ళీ మేము కౌన్సిలింగ్ చేసి వాళ్ళల్లో ఒక మార్పు తీసుకొచ్చి మళ్ళీ మామూలు జీవితంలోకి వెళ్ళేట్టుగా చేస్తున్నాం. అంటే మానసికమైన చైతన్యాన్ని తీసుకొస్తున్నాం, వాళ్ళ కుటుంబాన్ని కూడా పిలుస్తున్నాం మేము, తల్లిదండ్రులను కూడా. ఏదైతే ఈ యొక్క మహిళలు అన్నింటిలో రాణించాలంటే ముందుగా సామాజిక బాధ్యత ఉండాలి, ఒక మార్పు రావాలని చెప్తున్నారు. ఒక ప్రభుత్వమే కాదు, అందరూ కూడా ఎవరికి వాళ్ళే ఈ సమాజంలో మార్పు రావాలి అని కోరుకున్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది అంటారు. అయితే ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి సదస్సుకి
వివిధ రంగాల్లో అంటే రాజకీయ రంగాల్లో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, విద్యావంతులుగా, వ్యాపారవేత్తలుగా, క్రీడా రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా హాజరవుతున్నారు. వాళ్ళ యొక్క అనుభవాలను రంగరించబోతున్నారు. అంటే ఈ ఒక ప్రభుత్వం చెప్తా ఉంది ఒక డిక్లరేషన్ ఇవ్వబోతున్నాము, ఈ డిక్లరేషన్ భారతదేశ చరిత్రలో ఒక మైలురాయిగా ఉండబోతుంది అంటున్నారు. కాకపోతే అందరి చూపు కూడా ఈరోజు ఉమెన్ పార్లమెంట్ వైపే ఉంది. ఏమి ఇస్తున్నారు ఈ డిక్లరేషన్? ఆ డిక్లరేషన్ నిజంగా అంటే ఇప్పుడు ఒకటి మహిళా సాధికారత అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చట్టసభల బిల్లు ఆమోదం అవ్వాలి. చట్టసభల బిల్లు ఆమోదం అయినప్పుడే మహిళలు ఏదైనా రాణించగలరు అంటున్నారు. అంటే ఆ చట్టసభల బిల్లు సాధించడానికి ఏమైనా మార్గం బీజం పడే అవకాశం? నేనైతే చట్టసభల బిల్లు రావాలి అని చెప్పేసి కోరిక నాకు ఉంది. రెండో వైపున సమాజంలో మార్పు తీసుకురాకుండా మనం ఈ బిల్లు తీసుకొచ్చినంత మాత్రాన్నే అవుతుందని నేను అన్నా. సమాజంలో ఒక మార్పు రావాలి. ఆ మార్పు కోసమే మొట్టమొదటి యువతరంతో ప్రారంభించారు ఈ మాట. ఈ మహిళా పార్లమెంటు, నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు జరుపుతోంది. అందుకే చెప్తున్నాను నేను, అంతా కూడా ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్ యూత్ వస్తున్నారు. దీనిలో వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకుని రెజల్యూషన్స్ పాస్ చేస్తాం మేము. ఆ రెజల్యూషన్స్ అన్నింటినీ కూడా మీకు ఒక్కొక్క సబ్జెక్టుకి 10 టేబుల్స్ ఉంటాయి. అంటే 1000 మంది డిస్కస్ చేస్తారు దాని మీద. ఆ రకంగా 10,000 మంది 10 టేబుల్స్కి 10 సబ్జెక్టులకి డిస్కస్ చేస్తారు 10,000 మంది. వీళ్ళు వివిధ సబ్జెక్టుల మీద చేసిండే తీర్మానాలని క్రోడీకరించి మేము మళ్ళా రేపు డిక్లరేషన్కి పెడుతున్నాం. ముందు పెట్టిన దానిలో ఆ డిక్లరేషన్లో రావాలి. మీరేం కోరబోతున్నారు అంటే మీరు ఏదైతే ఆ సదస్సులో పాల్గొంటున్నారు, దాదాపు 10 టాపిక్స్ డిస్కషన్ జరుగుతుంటున్నారు, మీరు ఏ టాపిక్ ఉంది, మీ వాయిస్ అంటే మీరు ఏమి అక్కడ ఉంచబోతున్నారు సదస్సులో? నేనైతే ఉమెన్ ఇన్ పాలిటిక్స్ అనే దానిలో నేను కూర్చుంటున్నాను. పాలిటిక్స్లోకి ఉమెన్ రావాలన్నట్లయితే పురుషుల సహకారం కూడా, ఇంట్లో అందరం సహకరించాలి. మగవాళ్ళకి వెనక ఆడవాళ్ళు ఉంటే మగవాళ్ళు ఎలా రాణిస్తారో ఆడవాళ్ళకి కూడా మగవాళ్ళ యొక్క సహకారం, కుటుంబ సహకారం కావాలి. ఒకప్పుడు సతుల వెనక పతులు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు పతులు వెనక కూడా సతులని నడిపించాలంటారు. సతులు ఉండబట్టే మగవాళ్ళ పని చేయగలుగుతున్నారని చెప్తాను నేనైతే మాత్రం. ఇవాళ మగవాళ్ళ విజయం అంటే వెనక ఆడవాళ్ళ యొక్క సపోర్ట్ లేకపోతే మగవాళ్ళు చేయలేరు. అలాగే ఆడవాళ్ళని చేస్తున్నామంటే మగవాళ్ళ సపోర్టు కావాలి. ఇది కుటుంబంగా మనం అందరం కలిసి చేయాల్సిన పని. రెండో వైపున మనం దీనిలో వీళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకుని, ఈ యంగర్ జనరేషన్ యొక్క అభిప్రాయాలు తీసుకుని అవన్నీ క్రోడీకరించి దీనిలో రిజర్వేషన్ బిల్లు వస్తుంది, దాంతోపాటు సామాజిక మార్పు కోసం వస్తున్నాయి, అలాగే దానిలో వాళ్ళ ఎంప్లాయ్మెంటు ఏ రకంగా ఉండాలి, సోషల్ సెక్యూరిటీ వాళ్ళకి ఎలా సెక్యూరిటీ ఉండాలి, వాళ్ళకి సెక్యూరిటీ రావాలి అంటే మన సమాజంలో ఒక మార్పు రావాలి. ఏదైనా రిలేటెడ్ టు ద సమాజానికి మళ్ళా ఈ సోషల్ చేంజ్ అనేది. అందుకే అంటున్నాను నేను, ఈ సోషల్ చేంజ్ అనేది మెయిన్ సబ్జెక్ట్ దీంట్లో. అది వస్తే ఇప్పుడు మేము పెట్టే బిల్లులు, పెట్టినవి బిల్లులు, పెట్టే బిల్లులు రెండు సక్సెస్ అవుతాయి. ఇందులో తప్పనిసరిగా మేము ఉమెన్ పార్లమెంట్ బిల్లు బిల్లు మాత్రం పాస్ చేయాలని పెడతాం. ఆల్రెడీ రాజ్యసభలో పాస్ అయి ఉంది, దాన్ని లోక్సభలో కూడా పాస్ చేసినట్లయితే నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకి 33% సీట్లు ఉమెన్కి వస్తాయి. మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో, పూజించబడతారో, అక్కడ రాజ్యాలు కానీ ఆ ప్రాంతాలన్నీ సుభిక్షంగా ఉండేయంటారు. కానీ ఎలా ఉంది అసలు మన రాష్ట్రం చూసినట్టు, మీ ఇందాక చెప్తా ఉన్నారు మహిళల పట్ల నేరాలు, వివక్షలు, వేధింపులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటున్నారు. కానీ ఇవి అణచివేయకుండా, ఇవి తగ్గకుండా సాధ్యపడుతుంది? ఇది అణచివేయడం అంటే నేను ఒప్పుకోను, వీటిని అణచివేయలేము. మానసికమైన మార్పు తీసుకురావాలి మగవాళ్ళలో. మగవాళ్ళల్లో నేను ఎక్కువ అనే భావన ఉంది. అందుకే ఉమెన్ డామినేషన్ లేదు, అక్కడ మెన్ డామినేషన్ ఉంది మన సొసైటీలో. ఆ మెన్ డామినేషన్ యాటిట్యూడ్ని తీసేసి, మన యాటిట్యూడ్ని తీసేసి వాళ్ళల్లో ఇద్దరం సమానం అనేటువంటి భావన తీసుకురావాలనుకుంటున్నాం. అది తీసుకొచ్చినప్పుడు మేము అనుకున్నవన్నీ ఈక్వల్గా సాధించగలం. ఇద్దరు సమానంగానే పనిచేసి వస్తారు చూడండి, ఇద్దరు ఉద్యోగం చేస్తారు వస్తారు ఏ పొజిషన్ అయినా కానీ. కానీ ఇంట్లోకి రాగానే ఆడవాళ్ళు వెంటనే కాఫీ పెట్టి వాళ్ళు మగవాళ్ళకి వాళ్ళు మాత్రం లేవరు. కనీసం కప్పులు కడిగి 2 కప్పులు సాసల్లో పెట్టి మనం కాఫీ తాగుతాం, నువ్వు కాఫీ పెడుతున్నావు కదా అని మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు మనం లెక్కయ్యాలి. అలా విభేదాలు లేకుండా అన్నింటిలోనూ సమానం ఉండాలంటారు. అన్నింటిలో సమానంగా ఉన్నట్లయితే మగవాళ్ళు ఆడవాళ్ళు ఇంకా ఎక్కువ సాధిస్తాం మనం. ఈ రాష్ట్ర అభివృద్ధి నిజంగా చెప్పాలంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో మనం చూసినట్లయితే మనకి డబ్బులు లేకుండా, ఏమీ లేకుండా, ఒక రాజధాని లేకుండా మనం వచ్చాం ఇక్కడికి ఈ 13 జిల్లాల రాజధానిలో. వీటన్నిటిని నెమ్మదిగా నిర్మించుకుంటున్నాం మనం. ఇది ఎవరు ఎంత ఇచ్చారు ఏమిటి అనే దానికి మనం వెళ్ళొద్దు. ఎవరు ఎంత ఇచ్చినా ప్రజల సహకారం తప్పనిసరిగా అవసరం.
ఇవాళ మన ఆ ప్రజల సహకారంతో మనందరం ఈ రాష్ట్రాన్ని ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి అన్నట్లయితే ఆడవాళ్ళు మగాళ్ళు ఇద్దరూ సమానంగా పనిచేసినప్పుడే దీన్ని సాధించగలుగుతాం. ఈ మహిళా నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ మాత్రం దీనికి మంచి దోహదం చేస్తుందని, ఇద్దరు మనసుల్లో సమానమైనటువంటి మార్పు తీసుకొచ్చి మనం మన వ్యవస్థను మార్చుకోవాలి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఇది మన దేశానికి కాదు ప్రపంచానికి ఆదర్శం కావాలి ఈ సమ్మిట్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అంటే ప్రభుత్వం చెప్తుందంటే అసలు సాధికారత అంటే ఏంటి, అంటే సంపాదన చేయగలిగితేనే సాధికారత అనుకోవాలా? అంటే చెప్తా ఉంది ప్రభుత్వం ప్రతి మహిళ కూడా 10,000 రూపాయలు కనీసం సంపాదించేటువంటి స్థితిని కల్పించాలని ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే ఆ డబ్బు వస్తే వివిధ అవసరాలకు వస్తుంది, ఆర్థికంగా బాగున్నప్పుడే అంతా మార్పు వస్తుంది అంటారు. అంటే కేవలము మహిళల యొక్క ఆదాయ పెంపుదలే సాధికారత అనుకోవాలా? కాదు, మహిళలకి ఆదాయం ఒక్కటే సాధికారత కాదు, ఆదాయంతో పాటు సమానత్వం కూడా కావాలి. ఎప్పుడైతే సమానత్వంగా ఇద్దరు ఉండటం మగవాళ్ళు ఆడవాళ్ళు వస్తుందో ఆదాయం ప్లస్ అవుతుంది. మీకు మగవాళ్ళు పని 15,000 తెచ్చారనుకోండి, ఆడవాళ్ళు 10,000 తెచ్చారనుకోండి, ఇద్దరిది కలిపితే 25,000 వస్తుంది. ఆ రకంగా అది కుటుంబానికి ఆదాయం అనుకోవాలి, కానీ ఇది నేను సంపాదించాను అనుకునే మనస్తత్వం తప్పు అనుకుంటాను నేను వ్యక్తిగతంగా. చాలామంది ఇప్పుడు కూడా పురుషులు చూస్తూ ఉంటారు, ఆడవాళ్ళు మీరేం చేయొద్దు ఇంటికే పరిమితం అవ్వండి అని ఒక ఇంటికే ఉంటారు. మీరు ఇంటికి పరిమితం అవ్వండి, వంట అండండి, పిల్లల్ని చూడండి, వచ్చేసరికల్లా అన్నీ చేసి పెట్టండి అనే పురుషులు ఉన్నారు, వాళ్ళు ఏం చెయ్యొద్దని. కానీ అప్పుడు మరి డబ్బులు సారక అప్పుడు ఇంక ప్రారంభమవుతుంది గొడవలు అని, పిల్లలు పెద్దవాళ్ళు వేసరికల్లా గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. మేము కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాం. ఏమవుదు, వాళ్ళతో కౌన్సిలింగ్ చేసి మనం వాళ్ళని కూడా ఒప్పించి వాళ్ళ భార్య కూడా పనిచేసేట్టుగా చేసి మీ ఇద్దరు ఆదాయం కలిపితే ఇంత పెరుగుతుంది కాబట్టి నీకు ఈ స్ట్రెస్ ఉండదు బాబు అని చెప్పి ఇద్దరూ పనిచేయండి అని చెప్తాను నేను. మహిళా సాధికారత పెంపొందించడము, అలాగే ప్రజాస్వామ్యంలో మహిళలు భాగస్వామ్యం చేయడానికి ఈ మహిళా లోకానికి మీరేం చెప్తారు, అంటే మహిళలు ఈ మహిళలకి ఏం మెసేజ్ ఇస్తారు? నేనైతే మనకి ఏ అవకాశం వచ్చినా పొలిటికల్గా రానివ్వండి, సాంఘికంగా రానివ్వండి, స్త్రీకి ఒక అవకాశం వస్తే స్త్రీల యొక్క అభివృద్ధికి మనం ఏం చేయగలం, రెండోది సమాజానికి మనం ఏం చేయగలం ప్రతి ప్రజాప్రతినిధి ఆలోచించాలి. ఆ రకంగా మనం చేయగలిగినప్పుడు మరి మన సొసైటీ పెరుగుతుంది. రెండో వైపున ఆడవాళ్ళ మహిళా సాధికారత అంటే ఒక ఆర్థికంగా పెంపొందటమే కాదు, ఆర్థికంగా పెంపొందింది కొంత వరకు ఉపయోగపడుతుంది, మానసికంగా ఓ రూపాయికి ఆధారపడలేదని. కానీ అది కుటుంబంకి వచ్చిందని చెప్పి అనుకున్నప్పుడు కుటుంబంలో కూడా మార్పును తీసుకురాగలుగుతాం మనం. ఆ మార్పును ఎప్పుడైతే తీసుకొస్తామో అప్పుడు మన మార్పుకి ఈ సమాజం మారుతుంది. ఇవాళ ఈ ఉమెన్ నేషనల్ పార్లమెంట్ మాత్రం ఆ రకమైన భావాన్ని తీసుకొచ్చేటువంటి చైతన్యాన్ని ప్రజల్లో తీసుకొస్తున్నానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ 10,000 మంది ఇవాళ ఎవరైతే స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారో దీనిలో మెంటార్స్గా ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మొత్తం నేను లెక్కేసాం 15,000 మంది ఇందులో ఉంటున్నారు. ఈ 15,000 మంది ఒక్కొక్కళ్ళు ఈచ్ వన్ చేంజ్ 10 అనేటువంటి నినాదం కనుక మనం తీసుకుంటే ఒక్కొక్కళ్ళు ఇంకో 10 మందిని మారుతాం, ఆ 10 మంది మళ్ళీ ఇంకో 10 మందిని మారుస్తారు. అప్పుడు వ్యవస్థ మార్పు చాలా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సాంఘిక మార్పు వస్తేనే కానీ ఒక ఆర్థిక ఉన్నతి ఒకటే సాధ్యం కాదు, రెండు కలిపి తీసుకెళ్ళాలి. ఆడవాళ్ళని గౌరవించే తత్వం మగవాళ్ళకు కూడా కొంచెం పెరగాలి. పెరిగినప్పుడు ఇప్పుడు ఉండేటువంటి ఈ క్రైమ్స్ ఏమీ జరగవసరం. ఈ డబ్బును కూడా మనం మన సమాజ అభివృద్ధికి పెట్టుకోవచ్చు, ఆ రకంగా చేయాలని నా కోరిక. ఆ డిక్లరేషన్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ పరిస్థితి చెన్నుపాటి విద్యాగారు చెప్తా ఉన్నారు, మహిళలు పురుషులు ఇద్దరు సమానం అనే భావన రావాలి, అలాగే ప్రతి ఒక్కరు కూడా మార్పు కోరుకోవాలి. ఈ సమాజంలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే ఈ సాధికారత కానీ భాగస్వామి కానీ సాధ్యమవుతుంది. మహిళలకి అవకాశం, ఏ అవకాశం వచ్చినా చేజార విడుచుకోవద్దు. మహిళలు ఏ రంగంలో అయినా రాణించగల సత్తా ఉంది, అయితే ప్రోత్సాహం మాత్రం కుటుంబ సభ్యులు పురుషులు మాత్రం ఇవ్వాలి, అప్పుడే సాధ్యపడుతుంది. వివక్ష ఏదైతే ఉందో, మగ ఆడ అని వివక్ష ఉందో, ఆ వివక్షత లేని సమయంలో మాత్రమే సాధికారత వస్తుంది. ఒక ఆదాయమే కాదు, మానసికంగా ధైర్యంగా అన్ని విధాలకు కూడా మహిళలు రాణించగలిగితే సాధికారత సాధ్యమవుతుంది. ఈ పార్లమెంటు సదస్సులో అలాంటి డిక్లరేషను, అంటే సమానత్వము పెంపొందించే విధంగా కనుక డిక్లరేషన్ వచ్చినట్లయితే ఈ పూర్తిగా ఏదైతే ప్రభుత్వ ఆశయం ఉందో పార్లమెంటు యొక్క సదస్సు లక్ష్యం నెరవేరుతుందంటారు. అలాగే చట్టాలు ఒకటి ఉండగానే సరిపోదు, చట్టాలు
అలాగే ప్రభుత్వ బాధ్యతే కాదు, ప్రతి ఒక్క మహిళలు పురుషులు అందరూ సమానత్వం ఉన్నప్పుడు మాత్రమే ఒక ఎంపవర్మెంట్ సాధ్యపడుతుందని చెప్పి చెనుపాటి విద్యాగారు చెప్తున్నారు. మొత్తం మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా పవిత్ర సంఘంలో నవ్యాంధ్రలో తొలిసారి నిర్వహిస్తున్నటువంటి ఈ మహిళా పార్లమెంటు సదస్సు ఒక జాతీయ స్థాయిలో చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందనే ఒక భావన అయితే మాత్రం మహిళా ప్రతినిధులు అలాగే సామాజిక కార్యకర్తలు వినిపిస్తూ ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, ముక్కంటి, ఏసీటీ న్యూస్, విజయవాడ.